సినిమా గురించి చెప్పే ముందు ఫస్ట్ తెలుగు ప్రేక్షకుల గురించి, తెలుగు ఫిలిం ప్రేక్షకుల గురించి ఒకసారి మాట్లాడాలి. మీరందరూ ఒక్క 2 నిమిషాలు క్వైట్గా ఉంటే, 2 నిమిషాలు క్వైట్గా ఉంటే మాట్లాడతా. ఓకే, థ్యాంక్ యూ. మనకి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఎప్పుడో టీవీలు వచ్చాయి, టీవీలు వచ్చినగానే సినిమాలు అయిపోయాయి, ఎవరు సినిమాలు చూడరు అన్నారు. దాని తర్వాత ఫోన్లు వచ్చాయి, సినిమాలు చూడరు, డిజిటల్ వచ్చింది సినిమాలు చూడరు, వీడియోలు వచ్చాయి, డివిడీలు వచ్చాయి సినిమాలు చూడరు అన్నారు, సినిమాలు చూస్తూనే ఉన్నారు. ఈ మధ్యన ఓటీటీ అనేది ఒకటి వచ్చింది, సినిమాలు చూస్తూనే ఉన్నారు. దాని తర్వాత అది కాదండి, కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత కూడా సినిమాలు చూస్తూనే ఉన్నారు. పండగ రోజున, సంక్రాంతి పండగ రోజున సినిమాలు చూడటం అనేది మనకు ఆనవాయితీ. ఒక్క సినిమా కాదు, 2 సినిమాలు కాదు, 3 సినిమాలు కాదు, 4 సినిమాలు వచ్చినా సినిమాలు చూస్తారు. ఇది మన తెలుగు వారికి సంక్రాంతి అంటే సినిమా పండుగ. ఇలాగే ఈ సంక్రాంతికి వచ్చే 4 సినిమాలు వస్తున్నాయి. ముందుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఫిల్మ్ ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ గుంటూరు కారం. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్గా చూశాను తేజ, ఇప్పుడు ఒక హీరో అయ్యి హనుమాన్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అలాగే మా వెంకీ 75 సినిమాలు పూర్తి చేసుకుని సైంధవ్ అనే సినిమాతో వస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మేమిప్పుడు నా సామిరంగా మీ ముందుకు వస్తున్నాం. మీకు మేమిచ్చే సినిమా నచ్చితే మీరు ఎంత ఆదరిస్తారో 2 పండుగలు చూశాను. అలా మీకు సినిమా నచ్చుతుందని, ఈ పండగ కూడా అలాగే ఆదరిస్తానని నా సామిరంగా. ఈ సినిమాలో నేను ఫస్ట్గా మా సినిమాకి స్టార్ ఎవరంటే కీరవాణి గారు. కీరవాణి గారు ఇస్ ఆర్ స్టార్. ఆయన ఇచ్చిన పాటలు అటువంటి కాదు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇవాళే ఇంకో 3 పాటలు రిలీజ్ చేశాము, మీరు చూస్తారు రేపు వాటి సంగతి. అండ్ అంతేకాదు, కీరవాణి గారు మమ్మల్ని అందరినీ ఈ సినిమా 3 నెలల్లో పూర్తి చేశామంటే అంతేకాదు, ఆయన మా వెనకాలండి మమ్మల్ని ముందుకు తోశారు ఎప్పటికప్పుడు. అండ్ మీకు తెలీదు, కీరవాణి గారు సినిమా, నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయిన కానీ స్టార్ట్ అవ్వక ముందు 3 పాటలు రెడీ చేసి మా ముందు పెట్టారు. అది కీరవాణి గారు. అంతేకాదు, ఫస్ట్ ఫైట్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మేము ఫైట్ తీయకుండానే చేసి పెట్టారు. సో కీరవాణి గారు లాంటి టెక్నీషియన్ ఉంటే చాలు, మాకు ఏదైనా సాధిస్తాం. అండ్ విజయ్ బిని ఒక కొత్త డైరెక్టరు, ఆయన్ని వెన్ను తట్టి ఆయన వెనకాలండి కీరవాణి గారు, చంద్రబోస్ గారు అతన్ని ప్రోత్సహించి విజయ్ బిని వెనకాల ఉన్నారు. సార్ కీరవాణి గారు, చంద్రబోస్ గారు, ఎక్కడ చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు, ఇక్కడే ఉన్నారు చంద్రబోస్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ దిస్. మిగతా అందరూ ఉన్నారు, అందరూ చాలా బాగా ఒక టీం. మాకు ఈ 3 నెలల్లో ఒక ఫ్యామిలీ అయిపోయాం మేమందరం. ఒక ఫ్యామిలీ లాగా సినిమా చేసాము. 3 నెలల్లో సినిమా తీయటం అంటే అంత ఈజీ కాదు, చేశాము. కానీ ఈ కష్టం రేపు జనవరి 14కే ఈ కష్టం ఫలించిందా లేదా అని తెలుస్తుంది. అప్పుడు మేమందరం 3 నెలల్లో సెప్టెంబర్ 20 నాన్నగారు పుట్టినరోజున
ఆయన నాన్నగారు పుట్టినరోజున ఆయనకి 100 ఇయర్స్ వచ్చిన రోజున మొన్న సెప్టెంబర్ 20 ఆయన విగ్రహం ఆవిష్కరించినప్పుడు ఆయనకి దండం పెట్టుకున్నప్పుడు ఆయన నా మనసులో చెప్పిన మాట ఇది, ఎల్లి చేయరా సినిమా నా సామి రంగా అన్నారు. ఆయన చెప్పిన ధైర్యంతోనే ఇలాగే ఫినిష్ చేశాం సినిమా. అండ్ సో మా ఆర్టిస్ట్ గురించి, నా కో ఆర్టిస్ట్ గురించి, ప్రొడ్యూసర్ గారి గురించి, అందరి గురించి ఇప్పుడు చెప్పను. ఎప్పుడు చెప్తాను? రైట్, అప్పుడు చెప్తాను వాళ్ళ గురించి. ఇప్పుడు మేము ఇంత చేసాము, అంత చేసాము, ఇంత చేసాము అని చెప్తే లాభం లేదు. దాని ఫలితం దక్కిన తర్వాత వాళ్ళ గురించి వాళ్ళు ఎంత ఎంత ఒక టీం మెంబర్స్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా పనిచేసామో దాని గురించి చెప్తాము. 3 నెలల్లో సినిమా ఎలా తీయచ్చు అనేది కూడా ఒక పుస్తకం రాసి ఇస్తాం. ఓకే, అండ్ మరి సంక్రాంతి పండక్కి మా అక్కినేని అభిమానులకి నేను ఒక మాట చెప్పాలి కదా. సినిమా రిలీజ్ అవుతుంది కదా, ఈసారి పండక్కి కృష్ణయ్య వస్తున్నాడు, బాక్స్ ఆఫీస్ కొడుతున్నాడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.